आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। तेलंगाना गजट ऑफिसर एसोसिएशन दफ्तर में मुनाकिदा 73वां जश्न यौम जमहूरिया तकरीब में रियासती वजीर बराए आबकारी व सयाहत डॉक्टर विश्वनिवास गौड़ ने शिरकत करते हुए कौमी परचम को लहराया और गजट ऑफिसरों को यौम जमहूरिया की मुबारकबाद पेश की। इस मौके पर रियासती वजीर डॉक्टर विश्वनिवास गौड़ ने कहा कि तेलंगाना की तश्कील के बाद चीफ मिनिस्टर KCR आवाम की फलाह व बहबूद को नज़र में रखते हुए तमाम शोबों में तरक्की करते हुए मुल्क में तेलंगाना को एक मिसाली रियासत के तौर पर पेश किया है। मजीद उन्होंने कहा कि हुकूमत हर साल मुलाजिमतों के कैलेंडर का इजरा करने का मंसूबा बना रही है। ब्यूरो रिपोर्ट, सिटी इंडिया न्यूज़। తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనకే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఉద్యోగుల సమస్యలపైన అటు తెలంగాణ సమస్యలపైన తెలంగాణ రాష్ట్రం వస్తేనే తెలంగాణ ఉద్యోగుల జీవితాలు తెలంగాణకు అన్ని రకాలుగా ఆత్మగౌరవము తెలంగాణలో అన్ని సశేషాములు అవుతుందని భావించి ఉద్యోగులుగా ఈ ప్రాంత బిడ్డలుగా కర్తవ్యంతో మరి నేటి ముఖ్యమంత్రి నాటి ఉద్యమ నాయకులు వెంబడి ఉండి అనేక పోరాటాల్లో పాల్గొని అనేక పోరాటాల్లో తెగించి కేసులైనా భయపడకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తెచ్చుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది అనేక రాష్ట్రాలకు దిక్సూచిగా ఏ పథకం తీసుకున్నా ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా అగ్రగామంలో ఓడం వ్యవసాయం కావచ్చు హార్టికల్చర్ కావచ్చు వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు అనేక రంగాల్లో ఈరోజు ముందంజలో ఉందంటే దానికి ప్రభుత్వ విధానాలు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఒకటైతే మరి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అధికారులు ముఖ్యంగా ఎంతో చిత్తశుద్ధితో నా ప్రాంతం అనే ఒక ప్రేమతో నా ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి తెలంగాణ తెచ్చుకున్నాము ఎంతనో దాన్ని కాపాడుకోవాలని ఎంతో చిత్తశుద్ధితో పనిచేసినందుకే ఎన్నో రిజల్ట్స్ రావడం జరిగింది। స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా మనం రాజ్యాంగం రాసుకొని ఎన్నో ఏళ్ళైనా కూడా ఇప్పటికీ దేశంలో ఇంకా పేదరికం అనేది అసమానతలు అనేటివి స్త్రీల పట్ల చిన్న చూపు చూడటము వరకట్నం అనే దానిపైన కానీ స్త్రీలపైన అత్యాచారాలు కానీ అనేక రకాలుగా అవమానాలు అగౌరవాలు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి। బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కు రావాలంటే వారందరికీ కూడా ఒక రిజర్వేషన్ కల్పించాలి వ్యవసాయం అభివృద్ధి జరగాలి ఈ అసమానతలు పోయినప్పుడే గొడవలన్నిటి ఉండవని రాజ్యాంగంలో ఎన్నో పొందుపరిచినా ఇంకా చాలా అమలు చేయడానికి మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది। ఎన్నో అంశాలు కూడా మరి రాజ్యాంగాన్ని లోబడి అనేక అంశాలు విజయం సాధించుకున్నాం। తెలంగాణ రాష్ట్రం కూడా రాజ్యాంగంలో ఆర్టికల్ 3లో ఉన్నందుకే మనమందరం కూడా కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం। కనుక ఈరోజు భారతదేశము అతిపెద్ద దేశము త్వరలోనే ప్రపంచంలోనే ఈరోజు నెంబర్ 2 ఉంది రేపు నెంబర్ 1 జనాభాలో ఉంది మరి జనాభాలో